हेलो अंदर की दिस इज नीर्चा वेलकम बैक टू मई चैनल जर्मनी लो तेलुगम्माई व्लॉग लो मीरु एं चूडबोतुन्नारंटे साटर्डे मैं अंदरं कलिसि बयटिकि वेल्दाम अनुकुंटुन्नां कोंत षापिंग चेयाल्सि उंदन्नमाट అండ్ ఎస్పెషల్లీ చీపర్ కోసం వెళ్తున్నాం ఇండియన్ షాప్కి అండ్ దాంతోపాటు కేఎఫ్సీకి వెళ్ళి చికెన్ కూడా లాగిచ్చేద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నాము. సో ఈ వ్లాగ్లో మీరు మేము బయట ఏమేం చేస్తారో చూడబోతున్నారు, ఎక్కడికి వెళ్తామో చూడబోతున్నారు అనమాట. అండ్ ప్రస్తుతానికి అయితే బ్రేక్ఫాస్ట్లు అంతా అయిపోయాయి. సంస్కృతి మంచిగా ఆడుకుంటూ ఉంది కూర్చొని, అసలు అల్లరి చేయకుండా ఇల్లు కడుతుందంట, స్కూల్ కడుతుందంట, స్కూల్కి వెళ్తున్నారంట పిల్లలు. సో క్యూట్గా ఉందని చెప్పి ఒక చిన్న షార్ట్ తీసానమాట. దీని తర్వాత వంట చేస్తాను. ఆ రోజు వంట వచ్చేసి మటన్ కర్రీ. మాకు బేసిక్గా మాకు ఎలా ఉంటుందంటే సండే నాన్ వెజ్ తినాలి అని ఏమి ఉండదు అనమాట. మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే మాకు సండే. సో సాటర్డే కదా, ఆ రోజు సాటర్డే మటన్ తీసుకొస్తే యాక్చువల్గా సండే వండుకుందామని తెచ్చుకున్నాం, కానీ సాటర్డేనే తినాలనిపించి ఆ రోజే వండేసుకున్నాం ఇంకా. సో ఇంకా సంస్కృతిని కొంతసేపు అలా ఆడించిన తర్వాత నేను వెళ్ళి మటన్ కర్రీ చేస్తాను. ఆ రోజు అత్త ఇంకా వేరే పనులు చేస్తూ ఉందన్నమాట ఇంట్లో. జనరల్లీ ఇక్కడ దొరికే ల్యాంబ్ మీట్ ఎలా ఉంటుందంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట. అంటే నేను జర్మనీ వచ్చిన ఇయర్స్ అవుతుంది కదా, ఎప్పుడూ కూడా ల్యాంబ్ కుక్కర్ లేకుండా నే ఉండేదాన్ని. కుక్కర్ లేకుండా అమ్మ ఉడకదేమో అనేది నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇక్కడ. బట్ ఆ రోజు టైం లేకపోవడం వల్ల షాపింగ్కి వెళ్ళాలి అని చెప్పి హడావిడిగా కుక్కర్లో వేసాను. అండ్ మోస్ట్లీ ఏంటంటే మాకు మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే మీట్ కుక్కర్లో వేసేస్తే దాన్ని ఆ ఫ్లేవర్ అంటే ఆ టేస్ట్ తగ్గిపోతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది మాకు బేసిక్గా. సో కొంచెం లేట్ అయినా సరే నార్మల్గానే వండేస్తాము. బట్ ఆ రోజు టైం లేక ఇంకా కుక్కర్లో వండామన్నమాట. అండ్ బేసిక్గా ఏంటంటే మన దగ్గర దొరికే గోట్ మీట్ని మటన్ కింద చెప్తాం మనం. వీళ్ళ దగ్గర ఏంటంటే షీప్ దొరుకుతుంది అన్నమాట. సో ఇంకా షీప్ని వీళ్ళు ల్యాంబ్ కింద చెప్తారు. అండ్ ఈ మధ్య గోట్ మీట్ కూడా వస్తుందంట ఇక్కడ, చెల్లి వాళ్ళ దగ్గర వస్తుందంట. బట్ మేమైతే ఇక్కడ ఎక్కడా చూడలేదు. ఈసారి చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రై చేయాలి అని అనుకుంటున్నాము. అండ్ కుక్కర్లో అంతా వేసిన తర్వాత, గరం మసాలా వేసిన తర్వాత చివరికి నేను గ్రీక్ యోగర్ట్ వేసాను. కొంచెం గ్రీక్ యోగర్ట్ ఎందుకు వేసానంటే కొంచెం క్రీమీనెస్ కోసం, ఆర్ క్యాష్యూస్ ఆల్మండ్స్ కూడా వేస్తాను అప్పుడప్పుడు. అండ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా చాలా లైట్గా చేసామన్నమాట, ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ అండ్ నైట్ కేఎఫ్సీ కూడా ప్లాన్ కూడా ఉందని చెప్పేసి మేము ఫ్రూట్స్ అండ్ ఆల్మండ్స్ తిన్నాము. పిల్లలకేమో ఓట్ మీల్ చేశాను. ఓట్స్ కొంచెం బాయిల్ చేసేసి అందులో కొంచెం నట్స్ పౌడర్ అన్నీ వేసేసి ఫ్రూట్స్ వేసేసి పెట్టానమాట. ఇంకా నేను వీడియో షూట్ చేయలేదు, హడావిడిగా అయిపోయిందని చెప్పి. అండ్ దీని తర్వాత ఇంకా రవీంద్ర పిల్లల్ని నిద్రపుచ్చుతున్నాడు ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న నాప్ కోసం. తిప్పలేదు రాజుగారండి అని చెప్పాడంట. అప్పుడు రాజుగారు ఏమో బాబాయ్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ 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 నువ్వెందుకు ఆవుని మ్యాథ్ తిప్పలేదంటే, అప్పుడు బాబాయ్ ఏమో రాజుగారండి రాజుగారండి నాకు రాజుగారు అప్పుడు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ అమ్మమ్మ నువ్వెందుకు బాబాయ్కి ఆమ్ పెట్టలేదంటే, అమ్మమ్మేమో రాజుగారండి రాజుగారండి నా తప్పేం లేదు రాజుగారండి నాకు నాకు మా ఇంట్లో ఇద్దరు దొంగలు ఉన్నారండి, పెద్ద దొంగలు ధ్రువాంశు సంస్కృతి ఇద్దరు దొంగలు ఏడుస్తున్నారు రాజుగారండి అని చెప్పారంట. అప్పుడు రాజుగారు హలో అందరికి, దిస్ ఇస్ నీర్చా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో తెలుగమ్మ. జర్మనీలో సాటర్డేని ఎలా చెప్పాలి అంటే షాపింగ్ డే లాగా చెప్పాలన్నమాట, ఎందుకంటే మండే టు ఫ్రైడే అందరూ వర్కింగ్ లో బిజీగా ఉంటారు. అండ్ సాటర్డే వచ్చేసి వీళ్ళకి ఏంటంటే షాపింగ్ డే అనమాట. ఎక్కడ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా సూపర్ మార్కెట్స్కి వెళ్ళినా సాటర్డే పిచ్చ పిచ్చగా ఉంటారనమాట జనాలు, గుంపులు గుంపులుగా. బేసిక్ ఎస్పెషలీ బవేరియాలో అండి మండే టు ఫ్రైడే షాపింగ్ చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే 8 o'clock క్లోజ్ చేస్తారు. అందరికీ కాదు బట్ మా లాంటి వాళ్ళకి, ఎందుకంటే రవీంద్ర మీటింగ్స్ అన్ని ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేసరికి 6:30 అవుతుంది. ఇంకా నేను పిల్లల్ని రెడీ చేసి వీళ్ళతో సాయంత్రం వరకు నాకు వీళ్ళ గోలే సరిపోతుంది. వీళ్ళని రెడీ చేసి నేను రెడీ అయ్యి మేము షాపింగ్ సూపర్ మార్కెట్కి వెళ్ళేసరికి క్లోజ్ చేస్తారు. ఇంకో 1 hour టైం ఉంటుంది హడావుడిగా షాపింగ్ చేసుకొని రావాలన్నమాట. దానికంటే ఈ గోలంతా ఎందుకంటే సాటర్డేనే వెళ్తాం మేము మోస్ట్లీ. సో ఇవాళ మేము ఆల్రెడీ మాది గ్రాసరీ షాపింగ్ కూడా అయిపోయింది, మార్నింగ్ రవీంద్ర చేసి వచ్చాడు అనమాట. అండ్ ప్రస్తుతానికి అయితే మాది లంచ్ అయిపోయింది అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ అయిపోయింది. ఇప్పుడు మేము అందరం రెడీ అయ్యామన్నమాట షాపింగ్కి వెళ్దామని చెప్పి. ఇవాళ షాపింగ్లో మేము ఏం చేస్తున్నాం అంటే ఇండియన్ షాప్కి వెళ్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే చీపురు కావాలండి, చీపురు కోసం వెళ్తున్నాము. చీపురు అనేది మ్యాండేటరీ థింగ్ అనమాట, ఎంత వ్యాక్యూమ్ క్లీనర్ ఉన్నా కానీ
మనకి బ్రూమ్ స్టిక్ ఏంటంటే హ్యాండీగా ఉంటుంది, చిన్న చెత్త పడినా సరే ఫ్లోర్ మీద ఇమీడియట్ గా, చీపురుతో అయితే చీపురు అయితే కొంచెం హ్యాండీగా ఉంటుంది. వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఎంత చిన్నదానికి వ్యాక్యూమ్ క్లీనర్ తీసి ప్లగ్ పెట్టి దానికి అసెట్ చేసుకొని దాంతో వ్యాక్యూమ్ చేయాలి అంటే తలనొప్పి. అందుకని చీపురు ఎప్పుడైనా నాకు కంపల్సరీగా ఉండాలన్నమాట ఇంట్లో. లాస్ట్ ఇయర్ అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు రెండు చీపులు తెచ్చారు కానీ పాడైపోయినాయి. సో చీపురు కోసం వెళ్తున్నాం అన్నమాట ఇండియన్ షాప్కి. ఇంకా వెజిటబుల్స్ కూడా ఏమైనా వచ్చాయో చూస్తాము. అండ్ ఇది అయిపోయిన తర్వాత షూస్ కూడా తీసుకుందాం అని చెప్పి షూస్ షాప్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం ఇంట్లో అందరికీ. సో మాతో పాటు మీరు కూడా షాపింగ్కి వస్తారు, మిమ్మల్ని షాపింగ్ మాల్లో కలుస్తాను నేను. ఓకేనా, సీ యూ దేర్, బై బాయ్. ఎవరికి? అందరూ రెడీ అయ్యాము. ఏమ గారికి లాస్ట్కి షూస్ వేయాలన్నమాట. అసలు ఆ బ్యాగ్ వేసుకొని అద్దాల్లో చూసుకుంటే ఎంత సోయగాలు పడుతుందంటే. ఈమె గారికి మూడు బ్యాగులు ఉన్నాయి, ఆ మూడు బ్యాగులు ఈమెకి ఇదే కావాలంట. మూడు వేసుకొని చూసింది, మూడు వేసుకొని అద్దంలో చూసుకుంది, చివరికి సెలెక్ట్ చేసుకుంది. ఎవరిది బ్యాగు? సంస్కృతి, మనం ఎక్కడికి వెళ్తున్నారా? మంచు పడుతుంది, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ బోల్డ్ కొత్త బోల్డే మనం షాపింగ్కి వెళ్తున్నాం. రోడ్లు దుమ్ము ఉండదు అక్కడ. ఇక్కడ మా గుండు బాస్ కూడా ఉంది చూడండి. గుండ్లమ్మ గుండు బాసులమ్మ. ఓయ్ ఇక్కడ చూడరా గుండుగా. బయట కార్లన్నీ చాలా విచిత్రంగా చూస్తుండు. మాకు దగ్గరలో ఒక షాపింగ్ మాల్ ఉంటుంది అన్నమాట, మెర్కాడో అని చెప్పి, చాలా పెద్దది. సో అందులోకి వెళ్ళాం ఫస్ట్. ఎందుకు వెళ్ళామంటే కొన్ని థింగ్స్ తీసుకోవాల్సి వెళ్ళాము డిఎంలో పిల్లలకి అని చెప్పి. అండ్ నాకు అత్తయ్యకి క్యాజువల్ షూస్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాం అన్నమాట. అండ్ అక్కడ పని అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత దీని తర్వాత ఇండియన్ షాప్కి అని చెప్పి వెళ్ళాము. సంస్కృతి ఏంటంటే ఈ షాపింగ్ మాల్కి రాగానే హీరా అక్క అక్ష రాలేదా అని ఎక్స్పెక్ట్ చేసింది అనమాట. ఎందుకంటే దానికి తెలుసు ఈ షాపింగ్ మాల్ పక్కనే వాళ్ళు ఉంటారని చెప్పి. అందుకే ఇంకా వెళ్ళగానే అడుగుతుంది, అందుకే డల్గా ఉందనమాట హీరా అక్క రావట్లేదు అని చెప్పగానే. ఇక్కడ ఏంటంటే జర్మనీలో ప్రతి షాపింగ్ మాల్లో కూడా మోస్ట్లీ డైపర్ చేంజ్ చేసుకునే రూమ్ ఇస్తారు పిల్లలకి. సో ఆ షాపింగ్ మాల్లో కూడా ఇచ్చారు. నేను చిన్న వీడియో క్లిప్ తీసాను మీకు చూపిద్దామని చెప్పి. వాళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు అని చెప్పి, ఈవెన్ డైపర్ చేంజ్ చేసిన పేరెంట్స్ కూడా టిష్యూ పేపర్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్బిన్లోనే వేసి వాళ్ళు కూడా నీట్గానే ఉంచుతారు అలాగా. ఒక 3-4 పెయిర్స్ ట్రై చేసిన తర్వాత ఫైనల్గా అయితే నేను అత్తయ్య చెరొక 1 పెయిర్ షూస్ తీసుకున్నాము. రవీంద్రకి అసలు నచ్చలేదు, సరే ఇంకా నేను ఆన్లైన్లో తీసుకుంటా అన్నాడు అనమాట. సో ఇక్కడ షూస్ పని కానిచ్చుకొని నెక్స్ట్ ఇండియన్ షాప్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా నేను రవీంద్ర 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి చెరొక 3 పెయిర్స్ తీసుకున్నాం అనమాట షూస్. అప్పటి నుంచి అవే వాడుతూ వచ్చాము. ఇంకా మళ్ళీ అవి కొంచెం పాడైపోయినట్టు అనిపించి ఇప్పుడు తీసుకుంటున్నాం అనమాట. లాస్ట్ టైం షాపింగ్ కూడా వచ్చాము, అప్పుడు ఒక చెరొక పెయిర్ తీసుకున్నాం అత్తయ్య నేను. అండ్ అప్పుడు క్యాజువల్ షూస్ నచ్చలేదు, అందుకే మళ్ళీ వచ్చామన్నమాట. రవీంద్రకి అయితే అసలు ఒక్క షూస్ కూడా నచ్చలేదు తనకి. తను ఇంకా నేను ఆన్లైన్లో తీసుకుంటాలే అని చెప్పాడు. అండ్ రవీంద్ర నేను ఎట్లా ఉంటామంటే మరీ టూ మచ్గా షాపింగ్ చేసే టైప్ కాదనమాట. ఏ అంటే మస్ట్ అండ్ మ్యాండేటరీ అయితే తప్ప టూ మచ్గా షాపింగ్ చేసి కొనేసి ఇంట్లో పెట్టుకుందాం అనే టైప్ కాదు అసలు మేము. సో ఇంకా అవి బాగా వాడేసిన తర్వాత ఓకే ఇంక దీని పని అయిపోయింది అని అనుకున్నప్పుడు కొనుక్కుంటాం మేము. ఏదైనా సరే ఇంట్లో అయినా సరే అంటే మాకైనా సరే. సో మా పనులన్నీ అయిన తర్వాత షాపింగ్ మాల్లో ఒక ఐస్ క్రీమ్ తిందామని చెప్పి ఒక చోటుకు వెళ్ళామన్నమాట. అదే షాపింగ్ మాల్లో ఉంటుంది ఇది కూడా. అండ్ దీని పక్కనే పిల్లల ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది అన్నమాట చిన్న ఏరియా.
చాలా మంది పిల్లలు వస్తారండి అక్కడికి, నేను ఇంకా అందరినీ షూట్ చేయకూడదు కాబట్టి తీయలేదు. బట్ అసలు ఎంత బాగుంటుందో ఆ ప్లేస్, చాలామంది పిల్లలు వస్తారు, అసలు చాలా క్రౌడీగా ఉంటుంది అన్నమాట. పేరెంట్స్ అందరు బయట వెయిట్ చేస్తారు, పిల్లలందరూ అందులో ఆడుకుంటూ ఉంటారు. ఇంకా నేను సంస్కృతిని ఒక్కదాన్నే షూట్ చేశాను అండ్ చాలా రిలాక్స్డ్గా ఆరామ్సేగా ఆడుకుంది. మాకు కూడా టైం ఉందిలే అని చెప్పి మేము కూడా ఫోర్స్ చేయలేదు దాన్ని. బట్ షీ లైక్స్ ఇట్ అలాట్ అండి. ఆ ప్లేస్ అంటే తనకి చాలా ఇష్టం. మోస్ట్లీ వెళ్ళడానికి ట్రై చేస్తాం అక్కడికి. సంస్కృతికి చాలా ఇష్టం అనమాట. బట్ పిల్లలకి ఏంటంటే మండే టు ఫ్రైడే కిటా ఉంటుంది, ఐ మీన్ డే కేర్ సెంటర్స్ ఉంటాయి ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే భర్రీ భర్రీగా ఉంటుంది అనమాట వీక్ అంతా కూడా. హడావుడిగా ఫుడ్ తినేసి, హడావుడిగా లేపేసి, హడావుడిగా బ్రష్ చేసేసి ఇలా ఉంటుంది వీక్ అంతా కూడా. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫాస్ట్గా ఆడించేసి, ఫుడ్ పెట్టేసి, పడుకోబెట్టేసి ఇలా ఉంటుంది వీక్ అంతా కూడా. సో వాళ్ళు ఇంకా రిలాక్స్డ్గా లేవడం, రిలాక్స్డ్గా బ్రష్ చేసుకోవడం, ఇంకా ఆరామ్సేగా ఫుడ్ తినడం, ఆరామ్సేగా ఆడుకోవడం వాళ్ళ ఇష్టం వచ్చినంత సేపు అని అంటే వీకెండే అది. ఎందుకంటే కిటాలో కూడా, ఐ మీన్ డే కేర్ సెంటర్లో కూడా టైం టు టైం ఉంటుంది. ఏదైనా సరే ఈ టైం టు ఈ టైం బయట గార్డెన్లో ఆడుకోవాలి, ఈ టైం టు ఈ టైం బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్నట్టుగా ఉంటుంది అనమాట. టైం టేబుల్ అనమాట బేసిక్గా ఎవ్రీథింగ్. సో ఇంకా సాటర్డే ఏంటంటే కొంచెం రిలాక్స్డ్గా ఆడుకుంటారు. సో అందుకే ఇంకా దానికి ఇష్టం వచ్చినంతసేపు ఉంచాం అక్కడ. ఇంకా నాకు వద్దు ఇంక వెళ్ళిపోదాం అన్నంతసేపు ఉంచాం అనమాట. చాలాసేపు ఆడుకుంది అండ్ ఫైనల్గా షాపింగ్ మాల్లో పనంతా కాజేసుకొని ఇండియన్ షాప్కి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉందన్నమాట ఇండియన్ షాపు. బేసిక్గా మాకు ఇండియన్ షాప్ కొంచెం దూరమే, 11 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అండ్ మేము ఇండియన్ షాప్లో కొనే థింగ్స్ కూడా చాలా రేర్గా ఉంటాయి. చాలా రేర్గా వెళ్తాం ఇండియన్ షాప్కి. మేము మోస్ట్లీ ఇక్కడ దొరికే వెజిటబుల్స్ తింటాం అనమాట. మీట్ అండ్ క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, టొమాటోస్, ఇంకా బీన్స్, క్యారెట్స్, ఇన్ని మోస్ట్లీ. ఇంకా మాకు ఎప్పుడన్నా ఓకే ఇంకా ఇండియన్ వెజిటబుల్స్ మీద మాకు క్రావింగ్ వస్తుంది, బెండకాయ ఎగురు తినాలనిపిస్తుంది, చిక్కుడుకాయ ఎగురు తినాలనిపిస్తుంది, లేకపోతే సొరకాయ ఎగురు, ఇలా అంటే ఏవి ఏదైనా తినాలనిపించినప్పుడు మేము ఇండియన్ షాప్కి వెళ్తాం. ఏదన్నా నీడ్ ఉన్నప్పుడు అదర్ దెన్ దట్ అంటే వి లవ్ టు ఈట్ జర్మన్ వెజిటబుల్స్, ఇక్కడ దొరికే వెజిటబుల్స్. సో మేము వెళ్ళినప్పటికే వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయి అనమాట. అండ్ ఒక్కొక్క ఏ వెజిటబుల్ అయినా సరే కేజీ వచ్చేసి 700-800 అలానే ఉన్నాయి. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇప్పుడు. యాక్చువల్గా ఉక్రెయిన్ వార్ తర్వాత రేట్లన్నీ చాలా పెరిగిపోయాయి అనమాట. అండ్ మేము యాక్చువల్గా బేసిక్గా దొండకాయలు, ములక్కాయలు తీసుకుందాం అనే ప్లాన్తో వచ్చాము. బట్ ములక్కాయలు అయితే ఎండిపోయి నీళ్ళుకుపోయి ఉన్నాయి, ఇంకా వాటి మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది. సో దాని తర్వాత సొరకాయలు ఉన్నాయి. బట్ మేము సొరకాయ ఇండియన్ షాప్లో చాలా రేర్గా అలా తీసుకోమని చెప్పాలంటే బేసిక్గా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, జుగ్గిని చేసుకుంటాం మేము సొరకాయలాగా అని చెప్పి. సో ఇంకా వెజిటబుల్స్ ఏం తీసుకోకుండా చీపుర్లు అయితే తీసుకున్నాం. బేసిక్గా మేము వచ్చింది ఇండియన్ షాప్కి మెయిన్ చీపుర్ల కోసం అనమాట. బట్ అత్తయ్య అలా సరదాగా తిరిగి చూసింది వాళ్ళు ఇక్కడ ఏం దొరుకుతాయి ఇండియన్ షాప్లో ఏంటి అని చెప్పి అంటుందన్నమాట, ఈ వెజిటబుల్స్ ఏంటి, ఈ కూరగాయలు ఏంటి బాబు అని. నీళ్ళకిపోయి ఉన్నాయి కేజీ 700-600 అని చెప్పి అత్తయ్య ఇంకా షాక్ తిన్నది. ఇంకా వాళ్ళకి అంతే కదా, మన బేసిక్గా మేము కూడా ఇండియన్ షాప్లో వెజిటబుల్స్ కొనకపోవడానికి అదేనండి రీజను. రీజన్ ఏంటంటే మన ఇండియా నుంచి రావాలి అవి వెజిటబుల్స్. వచ్చే ప్రాసెస్లో ఎన్నో కెమికల్స్ యాడ్ చేస్తారు వాళ్ళు. అండ్ వచ్చిన ఉన్నా కూడా మా దగ్గర అయితే బేసిక్గా అంటే మేము వెళ్ళినప్పుడైతే మాకు అంత ఫ్రెష్గా అనిపించట్లేదు. సో అందుకనే అంటే మా ఓన్ ఒపీనియన్ ఇది, అంటే అందుకే మేము ఎక్కువ తీసుకోమన్నమాట. సో మొత్తం ఒకసారి చూసేసిన తర్వాత చీపుర్లు అయితే తీసుకున్నాం, 2 చీపుర్లు. అండ్ ఒక్కొక్క చీపురు కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ పడిందండి. అసలు వామ్మో అనుకున్నాం, అసలు దాదాపు 600-700 పడింది. అసలు ఆ చీపుర్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. అత్తయ్య అంటుంది మంచి చీపుర్లు తీసుకున్నావా, ఓపెన్ చేసి చూసావా అంటుంది. అండ్ ఆ చీపుర్లు పని అయిపోయిన తర్వాత ఇండియన్ షాప్లో కేఎఫ్సీకి అయితే వచ్చాము. అత్తయ్యకి కానీ అమ్మ నాన్న కానీ కేఎఫ్సీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా చెప్పాలంటే కేఎఫ్సీ ఇస్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ అండి, నాట్ ప్రిఫరబుల్. బట్ ఎప్పుడన్నా ఒకసారి ఓకే అన్నట్టుగా వస్తామన్నమాట. అండ్ ఇండియాలో ఒక్కసారి వెళ్ళాము అండ్ ఇప్పుడు పర్టికులర్గా అత్తయ్య ఉందని చెప్పి తీసుకొని వచ్చాం అనమాట, అత్తయ్యకి ఇష్టం అని చెప్పి. అండ్ ఆ రోజు అయితే మేము ఒక పెద్ద బకెట్ తీసుకున్నాము, అందులో వింగ్స్, లెగ్స్ అన్నీ వచ్చాయి. దాంతోపాటు డ్రింక్స్ తీసుకున్నాము, చాలా హెవీగా తినేసాము. అసలు చాలా అంటే చాలా హెవీ అయిపోయింది. బట్ ఎంజాయ్ అయితే చేసాము, మాకు బాగా నచ్చింది. బట్ అండ్ మాకైతే ఇక్కడ ఫారెన్లో కేఎఫ్సీ కంటే ఇండియన్ కేఎఫ్సీ అయితే మాకు బాగా నచ్చుతుంది. అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుంది అనమాట, అది కొంచెం స్పైసీగా అలా ఉంటుంది. ఇక్కడైతే అంటే సాల్టీగా ఉంటుంది, అంతే, అంత స్పైసీ ఉండదు. మన దగ్గర అయితే మన టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుంది, అంటే ఆ మెను కూడా మన టేస్ట్ బడ్స్కి తగ్గట్టుగా ఉంటుంది. సో మాకైతే ఇండియన్ కేఎఫ్సీ నచ్చుతుంది ఇక్కడ కేఎఫ్సీ కంటే కూడా. సో అందుకే మోస్ట్లీ మేము ఇక్కడ కేఎఫ్సీకి ఎప్పుడన్నా వెళ్తాం, ఇయర్లీ ఒకసారి వెళ్తాం అంతే. బట్ ఇండియాలో అయితే బాగా నచ్చుతుంది మాకు. వచ్చేటప్పుడు అయితే మేము ఎయిర్పోర్ట్లో కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా పిల్లలతో అవ్వలేదు అసలు.
సో అలా మా డే అంతా స్పెండ్ చేసామన్నమాట. చాలా ప్రొడక్టివ్ డే అండి ఇది. చాలా పనులు అయిపోయాయి అండ్ పనులన్నీ అయిపోయిన తర్వాత చివరికి డిన్నర్ టైంకి కేఎఫ్సీకి అయితే వచ్చి చికెన్ మంచిగా లాగిచ్చేసాము. ఇవాల్టి బ్లాగ్ అయితే ఇదేనండి. మీకు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. అండ్ వెయిట్ వెయిట్ వెయిట్, వీడియోస్ పెట్టడానికి కొంచెం గ్యాప్ వస్తుంది కదా, పిల్లలతో కొంచెం టైం ఉండట్లేదు. సో ఐ విల్ ట్రై టు అప్లోడ్ ద వీడియోస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.